ఏపీలో హోదా పోరాటాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రానికి స్పెషల్ స్టాటస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అన్నా హజారే టీం సభ్యుడు శివరాం ఆమరణ దీక్షకు దిగారు. అయితే తన ఆమరణ దీక్షను టీడీపీ కార్యాలయం ముందు చేపడతానని బయలుదేరిన శివరాంను పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. మనం విజయవాడ లెనిన్ సెంటర్ లో ఉన్నాము. విజయవాడ వ్యాప్తంగా కూడా ప్రత్యేక హోదా కోసం ఆందోళన అనేది కొనసాగుతున్నాయి. ఇటు విద్యార్థి సంఘాలు కానీ ఇటు ప్రతిపక్షాలు విపక్షాలు అన్ని కూడా పార్టీలకు అతీతంగా రోడ్ల మీదకి వచ్చి ప్రత్యేక హోదా కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో చెన్నై నుంచి వచ్చినటువంటి అన్నా హజారే టీమ్ లో ఒక సభ్యునిగా ఉన్నటువంటి శివరావు ఈ రోజు టీడీపీ ఆఫీస్ ముందు ఆమరణ దీక్ష చేసేందుకు ఆయన ముందుకు రావడం జరిగింది. అసలు ఎందుకు చేయాలనుకున్నారు, ఏంటి అనేది మనతో మాట్లాడడానికి శివరావు ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి రావడం జరిగింది? అసలు విజయవాడలో ఎక్కడ దీక్ష చేయాలనుకుంటున్నారు, ఎందుకు చేయాలనుకుంటున్నారు? నేను చెన్నైలో 2011 నుంచి అన్నా హజారీ టీంలో అనేక ఉద్యమాల్లో పాల్గొన్నానండి. చెన్నైలో మద్యపాన నిషేధం కోరుతూ 32 రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేశాను. నేను నా సహోద్యోగ ఉద్యమకారులు చేసిన ఇలాంటి పోరాటాల ఫలితంగా జయలలిత గారు పోయిన 2016 ఏప్రిల్లో దశలవారీ మద్యపాన నిషేధం ప్రకటించారు. ఆ టైంలోనే ప్రత్యేక హోదా గురించి ఇక్కడ రాష్ట్రానికి రావాలని చెప్పి నేను ఆశగా ఉండేది. కానీ అక్కడ ఉన్న పరిస్థితులు, అక్కడ మద్యపాన ఎదురు పోరాటం రాలేకపోయాను. నేను ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ప్రత్యేక హోదా ఉన్నందుకు నిరసనగా ఎంపీలంతా రాజీనామా చేసి మీ యొక్క నిరసన తెలియజేయండి. ఆ నిరసన తెలియజేయడం ద్వారా ఆంధ్ర ప్రజలు దేశ జనజీవన స్రవంతికి దూరం అవుతున్నారు. ఇది దేశంలో విచ్ఛిన్న కణ ధోరణికి దారితీస్తుంది అని కేంద్ర ప్రభుత్వానికి తెలియజెప్పండి. చంద్రబాబు నాయుడు గారికి విన్నవిస్తున్నాం, మీరు ప్రత్యేక హోదా విభజన హామీలు ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్ దేశం నుంచి దూరంగా జరిగే అవకాశం ఉంది అన్న ప్రకటన ఇప్పిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. టీడీపీ ఆఫీస్ ముందే చేయాలని మీరు నిర్ణయించుకున్నారు? మన పెద్దన్నయ్య చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఫస్ట్ పెద్దన్నయ్య కనుక మనం మనసు మార్చగలిగితే మిగతా వాళ్ళ మనసు మార్చడం తేలిక. బికాజ్ ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళని చూస్తే మనం ఫాలో అవుతాం. ఆ పెద్దన్నయ్య మనసు మారుస్తాను గురించి ఆయన ఆఫీస్ ముందు చేసి స్పష్టంగా సందేశం పంపించదలుచుకున్నా. నేను మీ ఆఫీస్ ముందు ఉన్నాను, మీ ఇంటి ముందు ఉన్నాను. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అంటే చంద్రబాబు నాయుడు గారి సొంత గృహంతో సమానం. మీ ఇంటి ముందు ఉన్నాను, నేను బాధపడుతున్నాను రాష్ట్రం గురించి, దయచేసి నా బాధ అర్థం చేసుకోండి. టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలని చెప్పి టీడీపీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తామంటున్నారు. వైసీపీ రాజ్యసభ ఎంపీలు కూడా మరి రాజీనామా చేయలేదు కదా, మరి వైసీపీ కార్యాలయం ముందు ఏమైనా ధర్నా చేసే అవకాశం ఉందా? వైఎస్ఆర్ సిపి వాళ్ళు రాజ్యసభ సభ్యులకు సభ్యత రాజీనామా చేయకపోతే ఆటోమేటిక్ వాళ్లే ప్రజలే బుద్ధి చెబుతారు. ఆమరణ దీక్షకు పోలీసుల నుంచి ఏమన్నా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? వాళ్ళు అసలు ఏమంటున్నారు, అడ్డుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? అసలు ఏంటి, నిన్న కమిషన్ ఆఫీస్ లో పౌరుడిగా నా బాధ్యతగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వచ్చాను. రాత్రి ఏసీపీ గారు ఫోన్ చేశారు, మీరు దీక్ష చేయడానికి వీల్లేదన్నారు. నేను ఆయనకి వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేశాను. చంద్రబాబు నాయుడు గారు గత 10 రోజుల క్రితం మీరు రాష్ట్రంలో ఎక్కడైనా దీక్షలు చేయండి, ప్రశాంతంగా చేయండి అని ఆయన పిలిపించారు. ఇప్పుడు నేను వచ్చిన ఒక్కడిని, నా వెనకాల టీం ఎవరు ఫామ్ అవుతారనేది, ప్రజలు ఎంతమంది వస్తారనేది కాలమే నిర్ణయిస్తుంది, మీడియా వాళ్ళు మీరు నిర్ణయిస్తారు. సో ఒక్కడి వలన అక్కడ శాంతి భద్రతకి భంగం ఏం కలగదు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే దీక్ష ఏ విధంగా కొనసాగిస్తారు? పోలీసులు సాధారణంగా చిన్న కేసు అనుమతి లేకుండా చెప్పి కేసు పెట్టి సాయంత్రం రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేశాక మళ్ళీ వెంటనే వచ్చి టీడీపీ ఆఫీస్ ముందే కూర్చుంటాను. ఎన్నిసార్లు అరెస్ట్ చేసి ఎన్నిసార్లు రిలీజ్ చేసినా నా గమ్యస్థానం పీడబ్ల్యూడీ కోసం ప్లాట్ఫామ్, చంద్రబాబు నాయుడు గారి మనసు మారే వరకు ఆ ప్లాట్ఫామ్ వదిలేదు లేదు. అరెస్ట్ చేసి జైల్లో పెడితే జైల్లో కూడా దీక్ష కంటిన్యూ చేస్తాను. ప్రత్యేక హోదానే తమ అంతిమ లక్ష్యం, అందుకు అతనే ఈరోజు ఆమరణ దీక్ష చేపట్టానని చెప్పి శివరావు చెప్తున్నారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఒకవేళ అరెస్ట్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళినా అక్కడ సెలైన్ కూడా ఎక్కించుకోకుండా తమ నిరాహార దీక్ష అనేది కొనసాగిస్తూనే ఉంటానని చెప్పి ఆయన చెప్తున్నారు. టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలి, అదేవిధంగా వైసీపీ ఎంపీలు రాజ్యసభ ఎంపీలు కూడా రాజీనామా చేయాలని చెప్పి శివరావు చెప్తున్నారు. ఇది ఇప్పుడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రంగారావుతో లక్ష్మీ, TV5 విజయవాడ. ఇక్కడ కాదు.